నెల్లూరు జిల్లా వింజమూరు పోలీస్ స్టేషన్ వద్ద అదనపు జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు 8 మండలాల ఎస్ఐలతో అన్ని పార్టీల నాయకులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్4 ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కౌంటింగ్ ముగిసిన తర్వాత ఎలాంటి సంబరాలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాణసంచాలు పేల్చడం, సంబరాలు చేయడం నిషేధమని చెప్పారు. 144 సెక్షన్ అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎన్నికల తుదేంకమైనటువంటి కౌంటింగ్ ప్రాసెస్ సంబంధించి నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా ఎస్పీ గారితో పాటు ముఖ్యంగా జిల్లాలోని ఉదయగిరి, కావలి, కందుకూరు, ఆత్మకూరు నియోజకవర్గాల సంబంధించి ఈ లాన్ ఆర్డర్ మానిటరింగ్ స్పెషల్ ఆఫీసర్గా జిల్లా కావడం జరిగింది. ఈ కౌంటింగ్ ప్రాసెస్ సంబంధించి అన్ని నియోజకవర్గాలను, ముఖ్యంగా ఈ 4 నియోజకవర్గాలు కౌంటింగ్ రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా నాట్ ఓన్లీ ఆన్ కౌంటింగ్ డే, కౌంటింగ్ తర్వాత రోజుల్లో కూడా నియోజకవర్గాలు, ఈ 4 నియోజకవర్గాల పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని రకాలటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని అకార్డింగ్లీ ఈ బందోబస్తుని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఈ 144 సెక్షన్ అమలులో ఉంది. అదేవిధంగా లికర్ సేల్స్ అండ్ కన్సంప్షన్స్ మీద కూడా బ్యాన్ ఉంది, నిషేధం ఉంది. ఫైర్ క్రాకర్స్ ఎస్పెషల్లీ కౌంటింగ్ రోజు రిజల్ట్స్ అనౌన్స్మెంట్స్ తర్వాత ఈ సెలబ్రేషన్స్ ఆస్పెక్ట్స్ లో ఎవరు కూడా ఫైర్ క్రాకర్స్ వినియోగం చేయకుండా ఈసీ గైడ్ లైన్స్ ప్రకారం వాటి మీద కూడా నిషేధం ఉన్నందువల్ల అన్ని ఫైర్ క్రాకర్స్ షాప్ యజమానులు కూడా నిషేధం జరిగింది. వాళ్ళకు కూడా నియమ నిబంధనలు తెలియపరచడం జరిగింది. అదేవిధంగా ఎస్పెషలీ ఈ రోజు ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి డిపార్ట్మెంట్ అధికారులతోనూ, అదేవిధంగా 6 మండలాలకు సంబంధించినటువంటి 6 పార్టీ లీడర్స్తోనూ, మీడియా పాత్రికేయులతోనూ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని కౌంటింగ్ రోజు ఆ తదుపరి రోజులలో ఎటువంటి చర్యలు చేపట్టాలో మీడియా ద్వారా, అదేవిధంగా రిమైనింగ్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ద్వారా, అందరి ద్వారా కూడా పార్టీ ఆల్ పార్టీ క్యాడర్కి, సెనిటైజర్స్కి అందరూ కూడా కమ్యూనికేషన్ మెసేజ్ పాస్ ఆన్ చేయడం జరిగింది. అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ ఉన్నందువల్ల, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ యొక్క ఎంసీసీ కోడ్ అమలు అవ్వడం వల్ల ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఈ కౌంటింగ్ రోజున ఆ తర్వాత రోజుల్లో పాల్పడకుండా చట్టానికి లోబడి అందరూ కూడా వ్యవహరించి ఈ ఎలక్షన్ ప్రాసెస్ యొక్క తుది అంకాన్ని విజయవంతంగా పీస్ఫుల్గా జిల్లాలో ముగించాలని కోరడం. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 May 28 నుంచి June 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, June 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.